Hi, welcome to the Fire Brand TV. Again, the dynamic, heavy image in India star PK, Pawan Kalyan. So Pawan Kalyan is the star who has the very larger than life image. That is the blessings he has got from God or public, people who watches his movies. So even I too. So then Marimari Chaptanante, Chatunta Chapel, Manchutan Chapter, and all Valaguri Chapter. One Varahi, after Yoka Chaitanya Razam Peru, Varahi, Manchi title Betty. Yes, better was sensational like Jindano, Mandaro problem. That is what? That is called social media. With Tapajasna, Manchesna, Chupinjalanaka, Stargan Jeste, okay, social media, popular governor, whatever Namada, that's sensational. So I think Varahi sensational again. పెట్టిన వెంటనే దానికి ఏదో చెవుకులు పావుకులు దానికి దాని కింద గురుగుంజు పోస్ట్ కింద వెతకడానికి చూసేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు సోషల్ మీడియాలో సగం కమ్యూనిటీ వాళ్ళు ఇంకొకళ్ళు జగన్ పార్టీ వాళ్ళు చూస్తారు దానికి ఆల్రెడీ వచ్చిన ఫిట్టింగ్ పెట్టారు ఒక గ్రీన్ మిలిటరీ వ్యాన్ పర్పుల్ గ్రీన్ పెట్టి అతను ఒక మిలిటరీ డిసిప్లైన్గా ఆ కలర్లోకి వెళ్తే బాగుంటుంది ఒక మిలిటరీ వ్యాన్ వస్తున్న డిసిప్లైన్గా వస్తుంది అనిపిస్తేనే వచ్చే ఎలక్షన్ల క్యాంపెయిన్ కోసం అతనికి సౌకర్యంగా కారు అన్నది దాన్ని ఆ మిలిటరీ లెవెల్లో మిలిటరీ కలర్ ఏంటి గ్రీన్ సోల్జర్స్ ఏం వేసుకుంటారు గ్రీన్ అక్కడ తిరిగే వ్యాన్లు అవన్నీ జీపులు అవన్నీ ఏముంటాయి గ్రీన్ కలర్లో ఉంటాయి ఓకే ఆ గ్రీన్ కలర్ దాన్ని ఎందుకు పెడతారంటే ఆకుల్లో కలిసిపోయి ఉంటుంది శత్రువులు కనిపించడానికి చెప్పేసి పెడతారు యాక్చువల్గా దీనికి కొంత డ్రెస్ కోడ్ యొక్క రిజర్వేషన్స్ ఉన్నాయి ఇది కొన్ని చట్టం మీద ఏదో పట్టుకొచ్చారు యాక్చువల్గా సో ఏంటి బయట వాళ్ళు అంటే అదర్ దాన్ మిలిటరీ వాళ్ళు ఈ కలర్ సంబంధించిన వెహికల్ మ్యానుఫ్యాక్చర్ చేయకూడదు అని కూడా మోటార్ రూల్స్లో పెట్టుంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్కడైనా కూడా ఎందుకంటే కొంత ప్రైవసీ ఉండాలని చెప్పేసి సో కొంత సీక్రెసీ ఉండాలని చెప్పేసి సో మన వాళ్ళకి మరి అది తెలియదనో తెలిసిందనో ముందు పర్మిషన్ తీసుకుని మేము పలానా వ్యాన్లు ఈ విధంగా ఆర్డర్ ఇచ్చి ఈ విధమైన కలర్లో వస్తున్నామని వాళ్ళు ఏ గవర్నమెంట్ దానికి చెప్పినా చెప్పేస్తారు మోటార్ ఫీల్డ్కి సంబంధించింది అవి అయిన తర్వాత పబ్లిసిటీ అవుద్దిలే రాని బయటికి అది కావాలని చేస్తే డబ్బులు వేస్ట్ అవుతాయి అలా తెలియకుండా చేసిన పొరపాటు అది తెలియలేదు అలాంటి చాలామంది ఫిట్టింగ్ పెట్టేశారు చాలామంది హౌ కెన్ యూ యూజ్ దిస్ కలర్ ఇస్ అన్ ఇండియన్ మిలిటరీ సోల్జర్స్ కలర్ అది సోల్జర్స్ వ్యాన్స్ సోల్జర్ జీప్స్ వాళ్ళు వాడే కలర్ని ఎత్తుకెలా పెడతారు ఈ జస్ట్ ఎన్ అపోజిషన్ పార్టీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పొలిటీషియన్ కమింగ్ ఫర్ ఎ క్యాంపెయిన్ అని చెప్పేసి ఫిట్టింగ్ పెట్టేశారు అది పెద్ద అల్లరి అయింది ఒక విధంగా అది కూడా పబ్లిసిటీయే సరే పవన్ కళ్యాణ్ వారాహి చేస్తున్న రిపిల్స్ అంటే కెరటాలు అంతెంత కాదు ఎక్కడికి వెళ్ళిపోయిందని ఒకటాడు ఇంకొకరికి వెళ్ళిపోయింది ఒకటాడు అతనికి ఉన్నది పాపులారిటీ ఉంది కాబట్టి ఎంతమంది మాట్లాడుకుంటున్నాను ఇవన్నీ కూడా అతనికి మంచిదే అతనికి మంచివి అపోజిషన్ వాళ్ళు ఏమవుతారంటే భలే ఆఫీసర్ దాన్ని అప్పుడు ఏం చేస్తాడు కలర్ మారుస్తాడు వచ్చేవారు కలర్ అదర్ దాన్ గ్రీన్ మార్చుకుంటే షేడ్ మారుస్తారు కానీ ఇక్కడ వాళ్ళు చాలా ఆనందపడిపోతూ ఉంటారు ఆనందం వెనకాల అసలు నిజమైన ఆనందం పవన్ కళ్యాణ్కి ఉంది వేరే కలర్ వాడితే అసలు వారాహి కాదు పేరు వచ్చేదే ఉండేదే కాదు ఓకే ఒక షర్మిలా వెళ్ళి ఆ ఇంట్లో కూర్చుంటే ఆవిడ కార్నర్లా ఎత్తుకు పట్టిపోయారు కాబట్టి ఆవిడకి న్యూస్ మోడీ గారు పిలిచారు అదేవిధంగా దీనికి మిలిటరీ గ్రీన్ వేయడం వల్ల జనాలు అపోజ్ చేయడం వల్ల ఎవరు అపోజ్ చేస్తారో వైఎస్ఆర్సీ కూడా అపోజ్ చేస్తారు వాళ్ళు అపోజ్ చేసిన వెంటనే చాలా చక్కలు కుట్టుకుంటారు ఆపేసాను దాన్ని ఇప్పుడు ఆపేస్తే మళ్ళీ ఆ వ్యాన్ మంచిదా ఇంజిన్ వేసారా మీరు కాదు కదా సో దానికి వేరే కలర్ వేస్తారు విచ్ఎవర్ ఆ గ్రీన్ కాకుండా ఇంకొక షేడ్ ఇవ్వండి అంటే ఇంకో షేడ్ వేస్తారు ఇంకో ₹1,00,000 పెడితే బ్యూటిఫుల్గా పెయింట్ చేసి కంపెనీలు ఉన్నాయి ఇప్పుడు అదే కంపెనీ చేస్తుంది సో దిస్ ఇస్ వాట్ గోయింగ్ టు హ్యాపెన్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అంటే ఇటువంటి డిస్గైజ్ మూమెంట్లో కూడా అది బ్లెస్సింగ్ ఎప్పుడు మిగులుద్దంటే ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు అనమాట సో పవన్ కళ్యాణ్ ఈజ్ డ్యామ్ లక్కీ గై వన్స్ అగైన్ బై ఇంట్రడ్యూసింగ్ హిస్ మిలిటరీ కలర్ వ్యాన్ గ్రీన్ కలర్ వ్యాన్ ఫర్ హిస్ నెక్స్ట్ ఎలక్షన్ వెహికల్ దట్ ఈస్ కాల్డ్ వారాహి అది కూడా అతనికి మంచి పేరు తెచ్చింది హోప్ ఎవ్రీథింగ్ విల్ బీ హ్యాపెన్ గుడ్ ఫర్ హిమ్ ఇన్ దిస్ కమింగ్ నెక్స్ట్ ఎలక్షన్. I wish you all the best, Mr. Pawan Kalyan and Janseena Bharti. And hi everybody, welcome to the Youth Panorama. Welcome to Kichuralu.